నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటాకు ప్రకృతి స్ఫూర్తి. అమెరికా దేశాల్లోని తెలుగు వారికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ మనువైన సంస్కృతి సంప్రదాయాలకు భాషా సంపదకు ప్రపంచం గర్వించేలా నాటా హారతులు పడుతోంది. సాంస్కృతిక వికాసమే నాటా మాట, సమాజ సేవే నాటా బాట నినాదంతో దశాబ్ద కాలంలో తనకంటూ ఓ దిశను ఏర్పరుచుకుని చరిత్ర సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మాతృదేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారికి కూడా సహాయం అందించేందుకు సంకల్పం చెప్పుకున్న నాటా సేవా డేస్ అంటే నాటా సేవా దినోత్సవాల పేరిట అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2019 డిసెంబర్ 8 నుంచి 25 వరకు 18 రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో ఆదర్శదాయకమైన సేవలందించింది. ఇది ఆ విశేషాల వివరణాత్మక దృశ్య రూపకం. నాటా సేవా డేస్. సమాజంలో ఎన్నో అవసరాలు ఉంటాయి. వివిధ కోణాల్లో చూస్తే ప్రతి అవసరం ముఖ్యమైంది గాని అనిపించినా లోతుగా చూస్తే వెనువెంటనే నెరవేర్చాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి. ఆ సత్వర అవసరాలపై నాటా తన దృష్టిని కేంద్రీకరించింది. సేవా దినోత్సవాలలో వీటికి పెద్దపీట వేసింది. నాటా అధ్యక్షులు శ్రీ రాఘవరెడ్డి గోశాల గారు ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తూ నాటాలో నేడు 16,000 పైగా సభ్యులున్నారు. వీరంతా క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం సొంత గడ్డపై పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. 2019 డిసెంబర్ సేవా దినోత్సవాలలో వినూత్నంగా అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, వికలాంగుల వసతి గృహాలకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నారు.